గుంటూరులోని మేనగా కాలనీ మురికి కూపంలా తయారైంది. స్థానిక ఏడవ లైన్లో పీతలవాగు వర్షం కారణంగా తెగిపోవడంతో భయానక వాతావరణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు 2 రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా రోడ్లపైనే ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖితా గోపాల్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గుంటూరులోని మేనకా కాలనీ 7వ లైన్లో ఉన్నామండి. మరి ఇక్కడ చూసినట్లయితే గుంటూరు సమీపంలో ఉంది ఈ కాలనీ, కానీ ఇది చూసినట్లయితే పల్లెటూరి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గత 20 సంవత్సరాలుగా మరి ఇక్కడ రోడ్లు లేకుండా, డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, వాటర్ సిస్టమ్ లేకుండా ఇక్కడ ఉంటున్నామని వాళ్ళు తెలుపుతున్నారు. మరి వారి మాటల్లోనే మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు అధికారులు ఎలా స్పందించారు అనే విషయాన్ని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సార్, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి రోడ్ల కోసం మేము ఎంతో ప్రయత్నించాము, ఒక్కడు కూడా పట్టించుకోలేదు. వాటర్ లేదు, ఏమి లేవు. కొంచెం వర్షం వచ్చిందంటే నీళ్ళకి ఇబ్బందే, పిల్లలు బడికి వెళ్తానికి ఇబ్బందే, కాలువలు లేవు. ఎన్నోసార్లు మేము ఇక్కడ మినిస్టర్ దగ్గర దాకా వెళ్ళింది, ఎవరూ పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి నిన్న వర్షానికి డ్రైనేజీ పొంగి మురుకాలు అనేది ఒకటి పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి 20 ఇళ్ళల్లో తడిసిపోయి వాగు వచ్చేసి ఇంట్లో అన్నం వండుకోవడానికి కూడా ఇల్లు లేకుండా రోడ్ల మీద పడి ఏడుతున్నారు రాత్రి నుంచి. మేము ఎంతో మందికి ఫోన్ చేసినా ఒకళ్ళు కూడా రాలేదు, రాజకీయ నాయకులు రాలేదు, మీడియా వాళ్ళు రాలేదు, ఇంతవరకు ఎవరు రాలేదు. పొద్దునే 2 వచ్చారు ఇప్పటికి, అంతే, ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మా పరిస్థితి ఆందోళనంగా మరి ఏనాతీయనంగా ఉంది. ఈ రోడ్లు లేకపోతే మాత్రం మేము బతకలేమండి. మేము చాలాసార్లు ట్రై చేసాము, ఈ రోడ్డు మాత్రం పట్టించుకోవట్లేదు. మీరు వాటర్ ప్రాబ్లం కూడా సగానికి వేశారు, తర్వాత లైన్ వేయలేదు, అవి కూడా సరిగ్గా రావట్లేదు. మరి వాటర్ రావట్లేదు, మళ్ళీ వర్షం వస్తే ట్యాంకీలు రావు. అదేమంటే వాటర్ పైప్ వేస్తాంగా పంపులు మోటార్లు కొనుక్కోమన్నారు, మోటార్లు కొనుక్కోమంటే అవి కూడా రావట్లేదు. మోటార్లు పెట్టాంగా ట్యాంకీలు ఎందుకు అంటారు, మోటార్లు రాలేదంటే ట్యాంకీ పంపుతామంటారు. వాళ్ళకై వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ మాకు ఏది అవకాశం లేదండి. దయ్యించి మా అందున మాకు రోడ్డు వాటర్ సప్లై చేస్తే మేము ఎంతో సంతోషపడతాము. కరెంటు కూడా సరిగా ఉండదండి, ఒక్కోసారి లైన్ పంపులు పోయినా కూడా ఎవరు పట్టించుకోరు. దీనికి అమ్మ అయ్యా లేనట్టుగా ఉంది. దయ్యించి మాకు ఏదన్నా సహకరించి మాకు సహాయం చేస్తారని పదే పదే కోరుకుంటున్నాను. ఎక్స్6 వారికి నమస్కారం అండి. మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మీకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. మేము ఈ గుంటూరు నగరానికి మేనకా గాంధీ నగర 7వ లైన్ంది. కోత వీటి దూరం అంటే కనీసం ఒక 20-30 అడుగుల దూరంలోనే ఉంది, ఎక్కువ దూరంలో కూడా లేదు. ఈ మేనకా గాంధీ నగర 7వ లైన్లో ఎక్కువ పత్తి మిల్లల్లో పనిచేసుకునేటటువంటి చిన్న చిన్న కుటుంబాలు చెందిన వ్యక్తి. చిన్న వర్షం పడ్డా కానీ, పెద్ద వర్షం పడ్డా కానీ ఇళ్లలోకి నీళ్ళు రావటం, రోడ్లన్నీ అస్తవ్యస్తం అవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో ఇంటికి ఇంతని చెప్పి డబ్బులు వేసుకొని 100-200 అట్లా వేసుకొని ట్రాక్టర్ ద్వారా మట్టి తెచ్చుకొని రోడ్లు వేసుకున్నాం. అలానే గవర్నమెంటు ఎంపీ గారు గల్లా జయదేవ్ గారిని అనేక సార్లు అడిగితే నేను ఎంపీ గ్రాంట్ కింద డబ్బులు శాంక్షన్ చేశాను, 2,50,000 శాంక్షన్ అయింది రోడ్డు వేయించుకోమని. గతంలో కమిషనర్ నాగలక్ష్మి గారు ఉన్నప్పుడు ఆయన లెటర్ ఇచ్చారు, కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చాము, అయినా కానీ ఇప్పటి వరకు రోడ్డు వేయలేదు, మంచినీటి సౌకర్యం లేదు. మంచినీటి పైపు ఈ కాలనీలో సగం వరకు వేశారు, సగం వరకు వేయలే. ఇదేందా అంటే వేస్తామని నానబెడతా ఉన్నారు. ఈ ఇక్కడ కానీ చిన్న వర్షం పడ్డా కానీ మీరు ఇప్పుడే చూస్తున్నారు, ఇది చూడండి, ఇక ఈ నీళ్ళు అనేది చిన్న నిన్న పడ చిన్న వర్షానికి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, పాములు తేళ్ళు వచ్చినాయి. అందరు పత్తి మిల్లల్లో పనిచేసుకునే వాళ్ళు 2 రోజుల నుంచి వర్షానికి నీళ్ళు వచ్చే ఒక్క అధికారి కూడా స్పందించలే. ఏఈ గారు అని ఆయన ఒక్క ఆయన వచ్చాడు, సంసార గారు, ఆయన ఒక మోటార్ పెట్టి నీళ్ళు కొట్టిస్తుంటే కనీసం ఒక్క చుక్క కూడా పైనుంచి నీళ్ళు వస్తామని ఆయన కొట్టిస్తున్నాడు, అయినా కానీ తరగల. మేము కలెక్టర్ గారికి చెప్పాము, కమిషనర్ గారికి చెప్పాము, ఏసీ గారికి చెప్పాము, ఎమ్మెల్యే గారికి చెప్పాము, అందరికీ చెప్పాము. వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పోతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక సార్లు ఎంపీ గారిని, మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, కమిషన్ని అందరూ కలిసాం, ఇదిగో శాంక్షన్ చేసాం, చేస్తున్నాం చేస్తున్నాం. గవర్నమెంట్ పోవటం కూడా అయిపోయింది, మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ కొత్త గవర్నమెంట్లోనైనా మేనకా గాంధీ నగర్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ప్రజలే, వీళ్ళు కూడా గుంటూరు పక్కనే నివసిస్తున్నారు, వీళ్ళు కూడా మానవులే, వీళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పిద్దాం, వీళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పిద్దాం అని అధికారులు స్పందించాలి. అధికారులు వెంటనే మా మీద కరుణ చూపించి వెంటనే రోడ్డు సౌకర్యాన్ని, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని. ఇట్లా డ్రైనేజీ పొంగినప్పుడు ఇళ్ళలు లేకొచ్చి పాములు తేలు వస్తున్నాయి, అవి ఏమైనా కుడితే ప్రమాదాలు జరిగి జనాభా చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది. 2 రోజుల నుంచి నీళ్లు, మంచినీళ్ళు లేకుండా, అన్నం లేకుండా పసిపిల్లలతోటి అందరు రోడ్డు మీద పడి ఉంటే ఒక్క అధికారి కూడా వచ్చి, అయ్యా మీరు అన్నం తిన్నారా,
లేదా మీకు మంచీలు ఉన్నాయా, లేదా మీ ఇళ్ళు మేము చూసుకుంటాము, నీళ్ళు అన్ని కొట్టిస్తాము, మీకు సౌకర్యాలు కల్పిస్తాం, రోడ్డు వేపిస్తాం, అయ్యా మీకు ఇబ్బంది లేకుండా చేస్తామన్న అధికారే లేడు. ఒక్క కమిషనర్ ఫోన్ చేస్తే నేను బొంబాయిలో ఉన్నాను అంటాడు, ఏసీ గారికి ఫోన్ చేస్తే సీఎం గారి ప్రోగ్రాంలు ఉన్నామయ్యా, అదిగా ముఖ్యమా మీరు ముఖ్యమా అంటున్నాడు. ఎంతసేపు ప్రజలు ముఖ్యం కానీ సీఎం గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ప్రజలు మేము శాశ్వతం అండి, మేము ఓటేస్తే గెలిచేవాళ్ళు వాళ్ళు. కాబట్టి దయచేసి కమిషనర్ గారు మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన ఉండండి, ప్రజలకి అవకాశం ఉన్నంత వరకు మీరు రోడ్లు వేయండి, మంచి సౌకర్యాలు కల్పించండి, ప్రజాపక్షాన ఉండండి. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మీరు 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు, మీరు ప్రజలకు సహాయం చేయండి, ప్రజల మెప్పు పొందండి, మంచి అధికారులు అనిపించుకోండి. వెంటనే మేనకా గాంధీ నగర్ 27వ లైన్లో 20 సంవత్సరాలు మేము అడుగుతున్నాం, అయ్యా రోడ్డు వేయండి, మాకు తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు వద్దు, మెటల్ రోడ్డు అయినా మా ట్రాక్టర్లు ఆటోలు మంచి సౌకర్యము ఇవన్నీ ఉండేటట్టు మట్టి రోడ్డు వేయండి, ఇళ్ళల్లోకి నీళ్ళు రాకుండా మట్టి రోడ్డు వేయండి, మంచినీటి సౌకర్యం కల్పించండి అని మేము H6 ద్వారా మరీ మరీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి నాయకులందరికీ మేము ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరు ప్రజల పక్ష నిలబడండి, ప్రజలకు సహాయం చేయండి. ఈ మేనకా గాంధీ నగర్ 7వ లైన్కి సహాయం చేసి ప్రజల యొక్క మనలు పొందండి అధికారులారా. థ్యాంక్ యూ. మరి చూశారు కదండి, ఇక్కడైతే ప్రస్తుత సదుపాయాలు కూడా ఏం లేవు, మౌలిక సదుపాయాలు కూడా ఏం లేవు. వీధి లైట్లు అలాగే కాకుండా 2 రోజుల నుంచి ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ అన్నం లేకుండా రోడ్ల మీదే ఉన్నాము. ఆ రోడ్లు కూడా సరిలేవు, 20 సంవత్సరాల నుంచి అధికారులు వస్తున్నారు పోతున్నారు, పనులు అయిపోతున్నాయని చెప్తున్నారు, కానీ మరి ఇప్పటికీ ఎటువంటి పనులు కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చిన్నపిల్లలతో ఉన్నాము, బాగా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అవినాష్తో నిఖితా గోపాల్, H6 న్యూస్.